శ్రద్ధగా ఈ కార్యక్రమాలు చూస్తున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. రూతు గ్రంథం అన్న వెంటనే అత్త కోడల విషయాలు ఏమో అని మీరు అనుకోవచ్చు, కానీ దేవుడే నా బలము. దేవుని ద్వారానే నాకు ఏమున్నా దేవుని ద్వారానే కలిగే అని ఒప్పుకోలేనటువంటి పరిశుద్ధత మీద ఆశతో ఎదురు చూస్తున్న ఒక వ్యక్తిని గురించి, బోయెజ్ని గురించి మీకు చెప్తాను. ఇక విందామా? రూతు గ్రంథంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఆ వ్యక్తి ఎవరంటే బోయెజ్. ఆయన శ్రీమంతుడు, ఐశ్వర్యవంతుడు. బోయెజు అంటే అర్థం ఏమిటంటే, దేవుడే నా బలము అని అర్థం. ఈ బోయెజు ఎవరంటే, దావీదుకి ముత్తాత. ఆ వంశములోనే యేసుక్రీస్తు పుట్టాడు. యేసుక్రీస్తు వంశావళిలో మనం చదువుకుంటూ వెళితే ఈ బోయెజు కనబడతాడు, ముత్తాత. దావీదుని గురించి మనకు తెలుసు, ఈ ముత్తాతని గురించి మనకు సరిగ్గా తెలియదు. అందుకు ఆయన విషయాలు కొన్నింటిని మీతో ఈరోజు పంచుకోవాలని ఆశిస్తున్నా. ఆయనకి వివాహం అయింది. వివాహమైన తర్వాత ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలంతా, ఆ ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద మనుషులంతా ఈ బోయెజు దగ్గరకు వచ్చి బోయెజుని ఆశీర్వదించారు. ఎలా ఆశీర్వదించారో రూతు 4:12 మనం చూస్తాం. ఎఫ్రతలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై, బెత్లహేములో నీవు ఖ్యాతి నొందుదువు గాక. పెద్దలందరూ వచ్చి, ఊళ్ళో వాళ్ళంతా వచ్చి ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తున్నారు. ఏమని? నీ పేరు దేశంలో అందరూ పలుసార్లు చెప్పుకుంటారు. నీ పేరు, నీవు బహుగా అభివృద్ధి చెందుతావు. అంటే అప్పటికే ఆయన అభివృద్ధిలో ఉన్నాడు, ఐశ్వర్యవంతుడు. అయితే ప్రజలు అంటారు, ఇంకా నువ్వు అభివృద్ధి చెందుతావు, నీ ఖ్యాతి ప్రఖ్యాతి ప్రతి చోట వినిపిస్తుంది అని ఆయనతో చెప్పారు. నా ప్రియమైన సహోదరులారా, ఈ రోజున ఒక వ్యక్తిని ఊరంతా వచ్చి ఆశీర్వదించాలంటే అతనిలో ఉన్న గుణగణాలు ఏమిటి? ఇప్పుడు మామూలుగా మీరు ఉన్న ఇళ్ళ దగ్గర మీరు గమనించండి, ఆ ఇంటి చుట్టూ ఉండే వాళ్ళందరూ వాడిని తిడుతుంటారు. వీడి కాలు చేరితే బాగుండు అంటారు, వీడి ఇల్లు కూలిపోతే బాగుండు అంటారు, ఏదైనా జబ్బు చస్తే బాగుండు అంటారు. అందరూ అదే మాట కొందరిని చూసి, ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన ఆ విధంగా ఉంది. మనం సుఖంగాను నెమ్మదిగాను ఆరోగ్యకరంగాను జీవించాలని మనం ఆరాధించే దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఆయన కోరుకున్న దానికి వేరుగా అనేకుల జీవితాలు కన్నీళ్ల మధ్యలో, దరిద్రత మధ్యలో, అనారోగ్యం మధ్యలో మనిషి మనిషిగా బ్రతకకుండా హీనమైన బ్రతుకు బ్రతుకుతున్నాడు. దీనికి కారణాలు ఏమై ఉంటాయి? ఈ ఐశ్వర్యవంతుడు తన నోటితో ఓ సంగతి ఒప్పుకుంటాడు, ఎప్పుడూ ఒప్పుకుంటాడు. ఏమిటా ఒప్పుకోవాలంటే,
ఈ ఐశ్వర్యమంతా నాకు దేవుని చేత కలిగింది. ఆమేన్. నాకు ఆరోగ్యం ఉంటే ఈ ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు. నేను ఒక ఇల్లు కట్టుకుంటే ఇది దేవుని చేత కట్టుకున్నాను. నాకు ఒక ఉద్యోగం ఉంటే ఇది దేవుడు నాకు ఇచ్చిన ఉద్యోగం. నీ జీవితంలో ఏది కలిగి ఉన్నా అది కేవలం దేవుని ద్వారా కలిగింది అని ఒప్పుకోలు నీ నోట రావాలి. ఈ బోయజు జీవితాన్ని మనం గమనించినట్లయితే తను ఎప్పుడు దేవుని యందు బలపరచబడుతూ దేవుని ద్వారా కలిగిన ప్రతిదానికి దేవునికి భయపడుతూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండేవాడు. థ్యాంక్స్ గివింగ్. దేవుని దగ్గర ఏదో పొందుతారు మర్చిపోతారు. తన తెలివితేటల్లో ఉద్యోగం సంపాదించాను అంటాడు. నా పిల్లలు నా తెలివితేటల్లో ఇంత చదివిచ్చాను అంత చదివిచ్చాను అంటాడు. నాకు ఒక అతను తెలుసు, ఈ రోజున దేశమంతా వైద్యాలు వాయించే దాంట్లో మంచి పేరుని చెప్పుకుంటారు, కానీ ఆయన నా దగ్గరకు వచ్చేమన్నాడు తెలుసా, అన్నయ్య ఇప్పుడు నాకు మంచి పేరుంది కానీ వాయిద్యం వాయించేటప్పుడు నాకు మైండ్ పనిచేయట్లే. నాకు ఎవరో ఏదో చేశారు గనుక నాకున్న వరమే కానీ నాకున్న పలుకుబడే కానీ నేను తెచ్చుకున్న పేరే కానీ యేసు ప్రభువుకి మహిమ కలగాల. ఆమేన్. నా సామర్థ్యము నా బలము నా తెలివితేటలు నా జ్ఞానము కాదు, కన్నీటితో మోకరించి ప్రార్థన చేపించుకుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో నీకున్నది ఏదైనా ఉంటే అది దేవుని ద్వారా కలిగింది అని ఒప్పుకోలు ఎప్పుడు నీ నోట్లో రావాలి. కలిమి ఐశ్వర్యం సంపద దేవుడు ఇచ్చాడు అని నువ్వంటే ఆ సంపద దేవునికి భయపడి నువ్వు చెప్తున్న ఆ మాటను బట్టి నీ ఇంట అది నివసిస్తుంది అని అర్థం. చాలామంది నాకు చెప్తారు, ఏమండి అసన గారు ఇప్పుడు మేము పేదవాళ్ళమే కానీ ఒకప్పుడు 40 ఎకరాలు సేద్యం చేసేవాడు మా తాత, వాడు తావుబోతుడయ్యి అన్నీ అమ్ముకున్నాడు. ఒకప్పుడు 70 గేదెలు ఇన్ని పొలాలు అది పొలాలు, మా ఇంట్లో ఇంతమంది పనిచేసేవాళ్ళు అంతమంది పని. ఏమైంది? బైబిల్ ఏమి రాసిందంటే దేవుని భయము ఎక్కడ ఉండదో దేవుని ద్వారా కలిగిన ప్రతిదీ దేవుడు నాకు ఇచ్చాడని కృతజ్ఞత స్తుతి ఎక్కడ ఎవరు చెల్లించరో అక్కడ అది నివసించదో. నీ వెళ్ళొస్తానని ఆ ఐశ్వర్యం అంతా వెళ్ళిపోద్ది, నీవు దరిద్రం అయిపోయి ఆ పూటకు ఆ పూటకు లేకుండా నీ జీవితం అంతా వెర్రికపోయేటట్టు అయిపోద్ది. ఈరోజు నుండి నీ మనస్సులో నీవు ఏది కలిగి ఉన్నా సరే అది దేవుని ద్వారా కలిగినదని ముందు ఒప్పుకోవాలి. రెండవది దేవునిది దేవునికి ఇవ్వాలి. ఆ తరువాత ఆయన్ని పరీక్షించి చూడాలి, నేను దేవునికి చేశాను దేవుడు నాకేం చేస్తున్నాడని. ఆకాశ వాక్యులు విప్పబడతాయి, అక్కడి నుంచి ఐశ్వర్యం ఆశీర్వాదం కుమ్మరించబడుతుంది. అది మనం వద్దనుకున్నా కుప్పల 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 కుప్పలుగా పడుతుంది, అది నిలిచి ఉంటుంది. ఒకసారి ఆ ఊరు ప్రక్కనే ఉన్నటువంటి ఒక పొలంలోకి అలా వచ్చాడు. అందరు ముమ్మరంగా పనిచేస్తున్నారు. వాళ్ళని చూసి ఏమన్నాడు తెలుసా, దేవుడు మీకు తోడయ్యుండునుగాక అన్నాడు. నేను వెంటనే ఆ పొలంలో కూలినాలు చేసుకునే వారందరూ ఏమన్నా తెలుసా, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆయన నోటి నుంచి వచ్చిన ఆ మాట, ఏంటి అక్కడ ఎవరో బుద్ధి లేనివాడా, ఎలా ఎక్కడికి వెళ్ళావు, నేను వచ్చి గంట అయింది, ఎక్కడికి వెళ్ళారా మేస్త్రీ, ఆడి కూలీ బాక
ఇట్లా దరిద్ర పనులు నా పొలంలో పని చేపిస్తామను మీరంతా రైతులైతే మీ నోళ్ళల్లో వచ్చే మాటలు ఇదిగో ఇవి అయితే నేను చెప్పే పోయొచ్చున్నాడే దేవుడే నా బలం అని చెప్పుకుంటున్నాడే ఊరంతా వచ్చి ఆశీర్వదిస్తున్నారే ఆయననే మాట ఏంటంటే పొలమంతా కలయి చూసి ఇట్లాగా చూసి హలో దేవుడు మీకు తోడై ఉండును గాక చూశారండి ఇంత పెద్ద రైతు ఇంత ఆస్తి గలవాడు ఇన్ని ముఠాల దగ్గర పళ్ళు చేపించుకొని కూలిస్తున్న వ్యక్తి ఆ నోటి పలకరింపులోనే దేవుడు మీకు తోడుగా ఉండాలి దేవుడు ఒక పేదకి తోడుగా ఉంటే ఆ పేదరికం పోద్ది కన్ను మిన్ను ఎరగని ఒక వ్యక్తికి కొవ్వెక్కిపోయి ఇష్టప్రకారం ప్రవర్తిస్తున్న వ్యక్తికి దేవుడు తోడుగా ఉన్నంటే ఆడి విచ్చలవిడిగా ప్రవర్తించలేడు ఎందుకు సినిమాలకు పోయేవాళ్ళు బైబిల్ తీసుకుని పోగలరా సినిమా హాల్కి పోలేరు ఎందుకు పోలేరు వాక్యములో దేవుడు ఉంటాడని వీళ్ళకి తెలుసు దరిద్రతకి ప్రబలమైన కారణం ఏంటంటే నీ నోట ఆశీర్వచనం లేకపోవడం ఎంతోమంది పాస్టర్లు నాకు చెబుతారు అన్నయ్య మిమ్మల్ని చూస్తుంటే మాకు సిగ్గేస్తుంది ఇప్పుడు మొన్న వచ్చినప్పుడు ఒకటి కట్టే ఉంచి ఇప్పుడు ఇంకోటి కట్టే ఇప్పుడు ఇంకోటి కడుతున్నామంటగా జనం నీ దగ్గరికి ఎట్టొస్తున్నా నాకు అర్థం కావట్లేదే అని ఒక పాస్టర్ గారు చెప్పాడు ఎందుకో తెలుసా నా నోట ఎప్పుడు మిమ్మల్ని ఆశీర్వదించే ఆశీర్వాదాలే ఉన్నాయి కానీ నా నోటితో శపించినట్టు నాకు గుర్తులేదు మన దేవుణ్ణి స్తుతించుటకు ఎదుటి వ్యక్తిని ఆశీర్వదించుటకే మనం పుట్టాం మన జన్మ సార్థకం కావాలనుకుంటే మన బ్రతుకు ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటే ఇతరులు మనం చూసి ఆశీర్వదించాలనుకుంటే ఆ ఆశీర్వాదం మన ఇంట్లో మన జీవితంలో మన వ్యక్తిత్వంలో నిలబడాలనుకుంటే మనం ఆశీర్వదించటం నేర్చుకోవాలి ఆమేన్ కానీ మనల్ని గురించి మన వాళ్ళు ఆశీర్వదిస్తున్నారా మనల్ని శపిస్తున్నారా ఒక రైతు వచ్చాడు హడావుడిగా హడావుడికి వచ్చి ఓ గోలు గోలు చేశాడు అక్కడ హడావుడికి చేశాడు ఆయన పోయేటప్పుడు ఆ వచ్చాడ్రా పెద్ద ఈడికే ఒక 4 ఎకరాలు ఉన్నాయని ఈడే ట్రాక్టర్ కొన్నాడని ఈ బతుకు మనకు తెలీదా ఇప్పుడు ఒక ట్రాక్టర్ వచ్చింది అప్పుడు మనతో కూలికి రాలేదు అంటున్నారు ఇది ఆ రైతు వచ్చి పోయిన తర్వాత రైతు ఉన్నప్పుడేమో ఇటు నిలబడ్డారు ఆమేన్ మన యేసయ్య ఒక పెద్ద రైతు ఆమేన్ ఆయన విత్తనం వేసి ఎరువు వేసి పనిపెట్టి పెంచేటట్టు చేసి చుట్టూ కంచె వేసి కావలి వాళ్ళని పెట్టి మనల్ని శుభ్రంగా ఆయన పూల తోటలో పెంచుకుంటా వస్తున్నాడు పెద్ద రైతు అయినా ఆమేన్ ఆమేన్ ఈ భూమి ఆకాశములు సృష్టించిన రైతు ఆయన మనల్ని ఎప్పుడు ఆయన నోట మనల్ని ఆశీర్వదించడం తప్ప మనల్ని శపించటం ఆయనకు తెలియదు అలా వచ్చాడు ఆ పొలంలో అక్కడ పరిగేరుకునే అమ్మాయి ఎవరు అన్నాడు ఆ అమ్మాయ అదే ఆ నయోమితో వచ్చిందండి మోయో ప్రాంతం నుంచి వచ్చింది ఆహా అదే భర్త చనిపోయాడు అన్నారు మరి వాళ్ళ అత్తతో వచ్చింది ఆ అమ్మాయినా ఆ అమ్మాయినండి ఆ అమ్మాయిని ఒకసారి బాగా చూసి కూలి మనిషి కూడా కాదు పరిగేరుకునే అమ్మాయి ఆ అమ్మాయిని ఏమని పిలిచాడు తెలిసింది మై డాటర్ నా కుమారి ఈ బోయసు తాను ఆశీర్వదించబడి ఆశీర్వాదం తన ఇంటి నిలిచి ఉండగా ఆ ఆశీర్వాదానికి బదులుగా ఏం చేస్తానంటే ఒక సామాన్యమైన ఒక చిన్న అమ్మాయి ఒక యవనస్తురాలు అక్కడెక్కడో పరిగేరుకుంటుంటే ఆ అమ్మాయి ఎవరని తెలుసుకొని వెంటనే అంటున్నాడు ఏమని ఏ రైడర్ పనికి మాలిన దాన్ని వేరే పొలాలు దొరకలేదు నీకు ఏరుకునే దానికే ఇక్కడికి వచ్చావు
తలవద నీ మొహం చూశాను అని అనలేదు నా కుమారి ఇలా రమ్మ అంటే అర్థం ఏంటి అంత ఐశ్వర్యం ఉన్న అన్ని రంగాలు ఆర్తిరిన మంచి వయసు మీద ఉన్నటువంటి యవనస్త్రీ అయినా ఆమెని చూసి కనికరిస్తున్నాడు కనికరం ముందే భర్తను పోగొట్టుకున్న మనిషి ఇప్పుడు ఎక్కడికి వచ్చిందండి మోయాబు నుంచి ఎక్కడికి వచ్చింది మోయాబు అంటే చెత్తకుండి ఆ దేశం చెత్తకుండి అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ఇప్పుడు బెత్లెహేముకు వచ్చి ఎవరు నమ్మి వచ్చింది వాళ్ళ అమ్మ నాన్న కూర్చోబెట్టి మా నీ బతుకెట్లా అయిపోయింది ఏం చేద్దామమ్మా చాలా బాధగా ఉందమ్మా సరే ఎట్లయితే అట్లా అవుతుందిలే అమ్మా మా కర్మ అని తల్లిదండ్రులు చెప్తూ ఉంటే విన్నది సరే అత్తయ్య ఏమైనా కలకలాడుతుందా ఆమెకి అన్నీ అయిపోయినాయి భర్త చనిపోయాడు ఆమెకేమన్నా బెత్తలహేమలో పోతే ఆస్తి ఉందా అది లేదు ఆమె తినేదానికే గతి లేని మనిషి మరి ఎవరు నమ్ముకొని వచ్చింది ఇక్కడికి బోయజ్ అంటాడు దగ్గరికి పిలిచి కుమారి కళ్ళలో కుమార్తెను పెట్టుకొని బిడ్డను చూసినట్టుగా దగ్గరికి పిలిచి అమ్మా నీ విషయాలన్నీ నేను విన్నాను నువ్వు ఇప్పుడు ఎక్కడికి వచ్చావో తెలుసా ఆ మాత దగ్గరకు వచ్చా అత్త దగ్గరకు కాదు నువ్వు వచ్చింది పిచ్చిదానా అత్తకేముందని వచ్చావు నువ్వు ఆమె మట్టి తింటుంటే కొడుకులిద్దరిని పోగొట్టుకొని భర్తను పోగొట్టుకుని ఆమె మట్టి తింటుంటే ఆ మొండి గోడలు ఉన్నాయి ఇల్లు కూలిపోయింది నువ్వు వచ్చింది అత్త దగ్గరకు కాదు ఈయన చెప్తున్నాడు యెహోవా సురక్షితమైన రెక్కల క్రిందకు నీ వచ్చున్నావు ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఒక ప్రక్కన ఆదరణ కలిగిన మాటలు చెప్తున్నాడు నువ్వు ఏ పొలము వెళ్ళొద్దు ఈ పొలంలోని ఏరుకో రైట్ కొంచెం పనలు కట్టేటప్పుడు కోతకు వచ్చేటప్పుడు నాలుగైదు వెనులు ఇచ్చేసి అటు పడేయండిరా మరి అన్నీ వేయకుంటే పాపం ఈ పేదల సంగతి ఏమిట్రా పడేయండి వాళ్ళు ఎరుకొని పోని అంతా మనం అనుభవించేదానికి కాదురా పక్షులు ఏమవ్వాలి అమ్మా నువ్వు మాత్రం ఎటూ వెళ్ళద్దు ఈ పొలంలోనే నువ్వు వాళ్ళు వెన్నులు వదిలేస్తారు శుభ్రంగా ఏరుకోమ్మా వేరే పొలాలకు వెళ్ళదు ఇక్కడే ఏరుకో రే మనం పొలంలో పనిచేసి కుర్రాళ్ళు ఉన్నారు చూడు వాళ్ళకి చెప్పు జాగ్రత్త అని ఆ అమ్మాయిని ఎవరేమనుకూడదు కన్నీళ్ల మధ్యలో ఉంది దుఃఖంలో ఉంది ఆ అమ్మాయి మనుషులు నమ్ముకొని రాలా మనుషులు నమ్ముకుంటే తల్లిదండ్రుల దగ్గర ఉండేది కానీ ఆ అమ్మాయి సురక్షితమైన దేవుని రెక్కల నీడలో ఉండాలని ఇక్కడికి వచ్చింది కనుక ఆ అమ్మాయిని మీరు ఎవ్వరో ఏమీ అనకూడదు ఒక్కొక్కరు మాట్లాడితేనండి ముందే బాధలో కష్టంలో దుఃఖంలో ఉంటే ఒక్కొక్కరు ఒక మాట అన్నారనుకో ఇంకా దుఃఖం ఎక్కువైపోయి కంగారు కంగారు అయిపోతుంది నోటి మాట బలహీనత సృష్టిస్తుంది బలాన్ని కలుగు చేస్తుంది నీ నోటి మాట ఈ రోజున జీవాన్ని తేవాలి కానీ మరణాన్ని తేగకూడదు భర్తను భర్త పోగొట్టుకున్న మనిషి అని తెలుసు పెళ్ళైన వెంటనే ఆడు తెచ్చాడని తెలుసు ఈ మనిషి దరిద్ర మనిషి దీని మొహం చూడాలి పొద్దున్నే అని అనలేదండి అతన్ని నోట్లో ఏమొచ్చిందంటే కుమార్తె అని పిలిచి నీ విషయాలు నేను విన్నానమ్మా ఇవేం భయపడకు నా పొలంలో ఏరుకుంటున్నా అనుకుంటున్నావా కాదు ఇది దేవుని పొలం నీవు ధైర్యముగా ఉండు అంత గొప్ప ఆసామి
పని చేసే వాళ్ళతో దేవుడు మీకు తోడై ఉండును గాక అని వాళ్ళందరి దగ్గర ఆశీర్వాదాన్ని పొందాడు. మరి మీరు ఆశీర్వాదం ఇతరుల ద్వారా పొందుతున్నారా లేక వాళ్ళని శపించి మీరు కూడా శాపాలు పొందుతున్నారా? ఒకసారి ఆలోచించండి. దిక్కు దశ లేకుండా పొలంలో ఏరుకునే ఒక చిన్న అమ్మాయిని ఆయన ఏమంటున్నాడు? నా కుమారి అంటున్నాడు. మనం అనగలమా? మరి ఆయనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు నిలుపుకునే గుణగణాలు అవి. మరి మీరు కూడా మీ పరిసరాలలో మీతో మెలుగుతున్న ప్రజలతో మీ యొక్క ప్రవర్తన, మీ మాట పద్ధతి ఎలాగుండాలో ఒకసారి ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. అప్పుడు ఆశీర్వాదాలు మీ ఇంట్లో మీ వంట నిలబడతాయి. మీరు ఆశీర్వాదంగా ఉంటారు, రాబోవు తరాలకు కూడా మీరు ఆశీర్వాదంగా మారుతారు. మరి ప్రార్థన. ప్రేమగల తండ్రి ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ సన్నిధిలో భయభక్తిగా మోకరించి బోయోజులో ఉన్నటువంటి ఆ గుణగణాలు ధరించుకొని బోయోజు వలె తరతరాలు ఆశీర్వదించబడాలని కోరుకుంటూ నీ సన్నిధిలో ఉన్న ఈ బిడ్డల్ని మీరు ఆశీర్వదించి బలపరిచి ఈ సంవత్సరమంతా నీ రెక్కల నీడలో కాచి పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధతని అనుగ్రహించి నీ ఆశీర్వాదాలకు యోగ్యులుగా మార్చమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.